हेलो फ्रेंड्स, गुड मॉर्निंग फ्रेंड्स। ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి। అదేంటంటే మనకి ఎవరైనా పాస్ అయిన క్యాండిడేట్స్ మాకు మార్కులు తక్కువ వచ్చాయి, సో మేము మళ్ళీ రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి సో సమ అమౌంట్ పే చేసి ఆన్లైన్లో మనకి మీ సేవ ద్వారా కానీ ఇంటర్నెట్ సెంటర్ ద్వారా పే చేసి మనం రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ పెట్టుకోవచ్చండి। సో క్యాండిడేట్స్ హూ వాంట్ టు అప్లై ఫర్ రీకౌంటింగ్ ఓన్లీ హ్యావ్ టు పే 260 రూపీస్ పర్ పేపర్ అండి। సో రీకౌంటింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక పేపర్కి 260 రూపాయలు పే చేసేసి మనకి రీకౌంటింగ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు। ఇంకా లేదు క్యాండిడేట్స్ హు వాంట్ టు అప్లై ఫర్ రీ వెరిఫికేషన్ అండ్ ఇంక్లూడింగ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ ది ఎవాల్యుయేటెడ్ ఆన్సర్ స్క్రిప్ట్ హ్యావ్ టు పే 1300 రూపీస్ పర్ పేపర్. సో రీ వెరిఫికేషన్ అండ్ ఇంక్లూడింగ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ ది ఎవాల్యుయేటెడ్ ఆన్సర్ స్క్రిప్ట్ వీళ్ళు 1300 రూపీస్ పేరు అమౌంట్ పే చేసి వీళ్ళు రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు। ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై త్రూ వెబ్సైట్. సో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। ఇక నెక్స్ట్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ ఆన్లైన్ పేమెంట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టువర్డ్స్ రీకౌంటింగ్ ఆఫ్ స్కాన్ కాపీ రీవెరిఫికేషన్ 22/6/2020. సో 22వ తారీఖు లోపల ఇదంతా చేయాల్సి ఉంటుంది। సో రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ 22వ తారీఖు చివరి తేదీని ఇచ్చాడు। ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం ఎగ్జామ్ డేట్ చూద్దామండి। ఈరోజు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చాడు। సో ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే మనకి 11 నుంచి స్టార్ట్ అవుతుంది, జూలై 11 నుంచి జూలై 18 వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయని ఇచ్చాడండి। సో మార్నింగ్ సెషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, 11వ తారీఖు ఫస్ట్ మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది, అదేవిధంగా అదే రోజు మధ్యాహ్నం సెకండ్ ఇయర్ వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2, 12వ తారీఖు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 1, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 2, 13th మ్యాథ్స్ పేపర్ 1, బాటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1, అదేవిధంగా మధ్యాహ్నం సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ పేపర్ 2, బాటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2. ఇక 14వ తారీఖు మ్యాథమెటిక్స్, జువాలజీ, హిస్టరీ, 15వ తారీఖు ఫిజిక్స్, ఎకనామిక్స్, 16వ తారీఖు కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్, 17వ తారీఖు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జ్ కోర్స్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్, 18వ తారీఖు మోడర్న్ లాంగ్వేజ్ జియోగ్రఫీ పేపర్. సో పొద్దున మధ్యాహ్నం జరుగుతాయని ఇచ్చాడు। ఇక ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ 1/7/2022, 4/7/2020. సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 1వ తారీఖు నుంచి 4వ తారీఖు జరుగుతాయని ఇచ్చాడండి, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ 5/7/2020, ఒకరోజు మాత్రమే జరుగుతుందండి, ఇది ఉదయం 10 నుంచి 1 గంటల వరకు మాత్రమే. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ 6/7/2020, ఇది కూడా ఒకరోజు ఉంటుంది, అది కూడా ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ద అబౌ డేట్స్ ఆర్ అప్లికబుల్ టు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఎగ్జామినేషన్ ఆల్సో, హవెవర్ ద వొకేషనల్ కోర్స్ టైం టేబుల్ విల్ బీ ఇష్యూడ్ సెపరేట్లీ. సో వొకేషనల్ సంబంధించి మనకి సపరేట్ డేట్స్ ఇస్తామని ప్రకటించారండి. ఇక మరి ఫీజు కట్టాలి కదండి, ఫీజు విషయం చూద్దాం ఇప్పుడు. సో ఎవరైనా ఇంప్రూవ్మెంట్ కానీ ఇలాంటివి సబ్జెక్టులు మళ్ళీ రాసుకోవాలి ఫెయిల్ అయిన వాళ్ళు అనుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ జనరల్ వొకేషనల్ క్యాండిడేట్స్ డ్యూ డేట్స్ ఫర్ ఫీ రీపేమెంట్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ జూలై 2020 కమ్యూనికేటెడ్ రిగార్డింగ్. సో ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బోత్ జనరల్ అండ్ వొకేషనల్ విల్ బీ డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్. సో దీనికి సంబంధించిన మనకి ఈరోజు మార్క్ లిస్టులు పెడతామని చెప్పేసి ఇచ్చారండి, షార్ట్ మార్క్ లిస్టులు. ద క్యాండిడేట్స్ హ్యావ్ టు డౌన్లోడ్ ద మార్క్స్ మెమో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మార్క్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. అదేవిధంగా కాలేజీ ద క్యాండిడేట్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ కాలేజ్ హ్యావ్ టు డౌన్లోడ్ ద డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్. సో కాలేజీ ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పిల్లలకి మీరు డౌన్లోడ్ చేసి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారండి. ఇక ద ఫాలోయింగ్ ఆర్ ద రేట్స్ అండ్ డ్యూ డేట్స్ ఫర్ పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీజ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించిన ఫీజు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో కాస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ 10 రూపాయలు అప్లికేషన్ ఇస్తారండి. అదేవిధంగా జనరల్ కోర్స్ ఎగ్జామినేషన్ ఫీజు 490 రూపాయలు, ఒకేషనల్కి 680 రూపాయలు, అదేవిధంగా ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ 135 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ బ్యాక్లాగ్స్ 190 రూపాయలు, బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్ ఫర్ అపియర్ మ్యాథమెటిక్స్ బైపీసీ స్టూడెంట్స్ అండి ఇది 135 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది.
అదే విధంగా సెకండరీ వాళ్ళకి చూసినట్లయితే ఇది కూడా కొంచెం అమౌంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవన్నీ మీరు నెట్ సెంటర్లో కానీ మీ సేవలో కనుక్కొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఫర్ పాస్డ్ క్యాండిడేట్స్. ద క్యాండిడేట్స్ హూ పాస్డ్ ఇన్ ఆల్ ఫస్ట్ ఇయర్ పేపర్స్ కెన్ అపియర్ ద ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ ఆన్ పేమెంట్ ఆఫ్ 160 rupees పర్ పేపర్ ఇన్ అడిషన్ టు ద ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీజ్. సో పాస్ అయిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ పెట్టుకోవాలనుకుంటే ఎగ్జామినేషన్ ఫీజ్కి అడిషనల్గా మళ్ళీ 160 rupees పే చేయాల్సి ఉంటుందని ఇచ్చాడనమాట. అదేవిధంగా 490 rupees పర్ క్యాండిడేట్స్ విల్ అపేర్ ద సేమ్ రిజిస్టర్ నెంబర్. ఇక ఫెయిల్డ్ క్యాండిడేట్స్. ద ఫస్ట్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ కెన్ అపియర్ పాస్డ్ పేపర్స్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ అలాంగ్ విత్ ఫెయిల్డ్ పేపర్ సబ్జెక్ట్ ద కండిషన్ దట్ ది షెల్ ఫోర్ గో పర్ఫార్మెన్స్ ఇన్ ప్రీవియస్ పేపర్స్ ఇన్ సచ్ కేసెస్ స్టాండ్. సో యాజ్ సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే 160 rupees పర్ ఈచ్ పేపర్. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఫీజ్ క్యాండిడేట్స్ ఇన్ ద కాలేజెస్ లాస్ట్ పేమెంట్ అండి. సో 23/6/2020 లోపల కట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ కన్సాలిడేటెడ్ అమౌంట్ త్రూ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ బై ద ప్రిన్సిపల్స్. సో ప్రిన్సిపల్స్ వచ్చేసి 24 లోపల చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ మాత్రం ఇది కాలేజీలో 23/3 లాస్ట్ అండి. దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ పేమెంట్ ఎగ్జామినేషన్ విత్ పెనాల్టీ అండర్ టేక్స్ తత్కాల్ స్కీమ్. సో ఇక ఎవరైనా పే చేసుకున్న వాళ్ళు తొందరగా పే చేసేసుకోండి, 23/3 లోపల పే చేసుకోండి అంతే. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.